నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశ చరిత్రలో మొదటిసారి 12 ఈవీఎంలను ఒక కంట్రోల్ యూనిట్ కు అనుసంధానం చేసి పోలింగ్ జరుపుతున్నారు. దేశంలో ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో లేని విధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక బరిలో 185 మంది అభ్యర్థులున్నారు. ఇందులో 178 మంది రైతులే. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 15,53,000 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రం లోపల బయట వీడియో రికార్డ్ చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్ల సంఖ్య భారీగా ఉన్న తరుణంలో వాళ్లందరికీ పోలింగ్ కేంద్రాల బయటే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఎల్లాకారంలో ఉన్న 12 బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీ, 185 మంది అభ్యర్థుల ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకున్నారో వారి పేరు, గుర్తు, ఫోటోను చూసుకుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒక్క నిజామాబాద్ లోనే పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ ఉంటుంది. పెద్ద ఎత్తున ఈవీఎంలు ఉపయోగిస్తున్న తరుణంలో 2 గంటల పాటు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చే సమయంలో బయట ఎల్లాకారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసుకుని వస్తే ఓటు వేయడం ఈజీ అవుతుందని చెబుతున్నారు. నిజామాబాద్ ఎన్నిక సజావుగా సాగేందుకు ప్రతి 5 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టార్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. అత్యధికంగా 27,000 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో 21,456 ఈవీఎంలు మాత్రమే ఉపయోగిస్తారు. మరో 20% ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఈవీఎంలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల కేంద్రాలకు చేరిపోయాయి. 26,820 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండటం కూడా రికార్డే. ఏడు నియోజకవర్గాల నుంచి 350 బస్సుల్లో సిబ్బందిని తరలించారు. అభ్యర్థుల గెలుపు ఓటమి సంగతి పక్కన పెడితే ఈసీ మాత్రం ఈ ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంది.